ఆయన ఏదో వీధుల్లో తిప్పుతాను. చంద్రశేఖర్ రెడ్డి సుమారుగా 3 దశాబ్దాలుగా అధికారంలో ఉండి అక్కడ 2009లో ప్రజాభిమానాన్ని చూరగొని ఆయన కులపరమైనటువంటి రోడ్లు లేవే అక్కడ అభిమానులైనటువంటి అన్ని సామాజిక వర్గాల వారు కూడా చంద్రశేఖర్ రెడ్డిని అభిమానులు ఉన్నారు. చంద్రశేఖర్ రెడ్డి అంటే ఒక నమ్మకం ఉంది అక్కడ. అటువంటి చంద్రశేఖర్ రెడ్డి మీద మీరు కేవలం ఏదో మీరు విన్నటువంటి స్క్రిప్ట్ రాసుకున్నటువంటి ఆరోపణలు చేయటం వల్ల కాకినాడ పట్టణాన్ని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దాడే అది మీకు కానరావటం లేదు. ఏదో ఫ్లెక్స్ అది చాలా చీప్ కామెంట్స్ పవన్ కళ్యాణ్ గారు మీ స్థాయికి. నేను అనుకున్నాను చాలా హుందాగా మాట్లాడతారు మీరని, కానీ స్థాయి తగ్గిపోయి మాట్లాడారనేటువంటిది అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ దేశానికే ఒక దిక్చూచిగా ముఖ్యమంత్రిగా ఉన్నాడే. అంటే మీరు ఒకటే ఎజెండా పెట్టుకున్నారు, చంద్రబాబు నాయుడు చెప్తాడు ఒక స్క్రిప్ట్. జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ అసాసినేషన్ కోసం చంద్రబాబు నాయుడు 2012 నుంచి ప్రయత్నించాడు. 12 నుంచి ఎన్ని రకాల ఆరోపణలు చేశాడు. ప్రజలు నిజం తెలియదు అనుకున్నావా? ప్రజలకు నిజం తెలుసు కదా 12 నుంచి లక్ష కోట్లు దోపిడీ జరిగిందని, జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద క్రిమినల్ అని రకరకాల ఆరోపణలు చేస్తేనే కదా 151 సీట్లు వచ్చాయి. ఇవాళ మీరు చేసే ఆరోపణలో నేను చెప్తున్నాను 175 సీట్లు వస్తాయి. మీ ఆరోపణలో పసలేదు, మీ ఆరోపణలో వాస్తవం లేదు. మీరు మహిళల గురించి మాట్లాడే సమయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు మహిళల పట్ల మీ ప్రవర్తన ఎలా ఉందో మీరే ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. సనాతన ధర్మం గురించి మాట్లాడేటువంటి మీరు ధర్మానికి ప్రామాణికమైనటువంటి రామాయణాన్ని ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకు మనం పుస్తకాలు చదివిన తర్వాత ఆచరించి, పుస్తకాలను మనం చదివాం దాన్ని అనుభవంతో ఆచరించి ఆదర్శంగా ఉండాలి. అదే నాకేమీ వర్తించదు ఎదుటి వారికి చెప్పడానికి ఇవన్నీ ఉన్నాయనేటువంటి అభిప్రాయం మీకుంటే దురదృష్టం అది. ఈ ఆరోపణల జోలికి నేను వెళ్ళను. మీరు కాకినాడ పట్టణంలో చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ జిల్లాలో కుల రాజకీయాలు అనేటువంటి మాట మరిచిపోయారు. కుల రాజకీయాలు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేనటువంటి పదం. ఆయన ఒకటే ఎజెండా, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు. తెలుగుదేశం మాదిరి నా పార్టీకి ఓటు వేస్తేనే పథకాలు పొందుతానన్నటువంటి వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. కష్టం వస్తే పేదవాడికి సహాయం చేయటమే నా ప్రభుత్వ లక్ష్యం అనుకుని పనిచేసేటువంటి ముఖ్యమంత్రిగా తెలుగుదేశం వాళ్ళ చేత కీర్తింపబడుతున్నటువంటి ముఖ్యమంత్రి ఇవాళ అపోజిషన్.